ఏపీ న్యూస్కి స్వాగతం. ఏపీలో నేటి వరకు కరోనా కేసులు. రాష్ట్రంలో మరో 4458 కేసులు. 38 మంది మరణించారు. కోవిడ్తో 14 రోజుల్లో 2712 మంది మరణించారు. కానీ బులెటిన్లలో 785 మందితో సర్టిఫికెట్లు అధికారులు ఇచ్చారు. ఆరోగ్య శాఖ అంతర్గత పైలల్లో అసలు లెక్క. అవి కూడా ఆసుపత్రుల్లో నమోదైన మరణాలే. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తక్కువ లెక్కలే. దీర్ఘకాలిక సమస్యలుంటే సాధారణ మరణాలే. గుండెపోటు, అవయవాల వైఫల్యంతో చనిపోయినట్లుగా నమోదు. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న అడ్మిషన్లు లైట్ తీసుకుంటే ప్రమాదమే. డెల్టా ప్లస్ హడల్. రాష్ట్రంలో తొలి కేసు గుర్తించిన సిసిఎంబి. తిరుపతిలో బయటపడిన డెల్టా వేరియంట్ వైరస్ జన్యు మార్పులను గుర్తించేందుకు ర్యాండమ్గా పంపిన శాంపిల్లో గుర్తింపు. పరీక్షలపై మీరే కరెక్ట్. జరగరానిది జరిగితే బాధపడేవాళ్ళమే. పరీక్షలు రద్దుకు నిర్ణయించాం. సీఎంతో నేను మాట్లాడాను. 31 ఇంటర్ ఫలితాలు. సుప్రీం న్యాయవాదికి సృష్టికర్ణ ప్రశంసించిన ధర్మాసనం. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఫైల్ను సీల్ కవర్లో మా ముందుంచండి. జగన్పై కేసులు ఉపసంహరణలో రిజిస్టర్కు హైకోర్టు ఆదేశం. రికార్డులు చూశాకే ఉత్తర్వులు జారీ చేస్తామన్న హైకోర్టు. టీచర్లు అంతర్జిల్లా బదిలీలకు గ్రీన్ సిగ్నల్. దంపతులు పరస్పర బదిలీలకే అవకాశం. 30 నుంచి జూలై 7 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఫలితాలు ప్రకటించొద్దు. పరిషత్ ఎన్నికల రద్దు. అప్పీల్పై హైకోర్టు ఆదేశం. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే. 21 రోజుల్లో చెల్లించండి. ఆరోగ్యశ్రీ 108 బిల్లులపై సీఎం ఆదేశం. కోవాక్సిన్ వస్తోంది. వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు ప్రకటించిన సీరం. 18 ఏళ్ల లోపు వారిపై కూడా ట్రయల్స్ ప్రారంభం. ఏపీ షట్కు నోటిఫికేషన్ విడుదల. పనులు జరుగుతున్నాయని తేలితే సిఎస్ జైలుకే. సీమ ఎత్తిపోతల కేసులో ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక. తనిఖీ కృష్ణ బోర్డు. కేంద్ర పర్యావరణ శాఖ తాజా స్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. ధిక్కార పిటిషన్పై ట్రైనల్ విచారణ. పనులు జరగటం లేదన్న ఏపీ లాయర్. 2 వారాలు సమయం ఇవ్వాలని వినతి. ఎన్జీటీ ధర్మాసనం నిరాకరణ. తప్పులు చేస్తే తెలంగాణకు ఇదే వర్తిస్తుందని స్పష్టీకరణ. తదుపరి విచారణ 12 తారీఖు వాయిదా. రంగంలోకి కేంద్రం. కేసీఆర్కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఫోన్. అనుమతి లేనివి నిలిపివేస్తామని హామీ. పెట్టుబడులు పొరుగుదారి. ఏపీకి రావాల్సిన ప్లాంట్లన్నీ తెలంగాణకు. సర్కారు పట్టించుకోకపోవడమే కారణం. గత ప్రభుత్వంలో ట్రైటాన్ సోలార్ ఒప్పందం. 727 కోట్లతో బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు రెడీ. ఎన్నికల తర్వాత పట్టించుకుని వైసీపీ సర్కార్. రాష్ట్రాన్ని మర్చిపోయిన అమెరికా సంస్థ. ఇప్పుడు తెలంగాణలో భారీ పెట్టుబడి. 25,000 మందికి ఉపాధి అంచనా. అస్థి పంజరాలు లభ్యమైన స్కూల్ ఇదే. కెనడా బడిలో 600 అస్థి పంజరాలు. 100 ఏళ్ళు సాగి 1997 మూతపడిన రెసిడెన్షియల్ స్కూల్ లభ్యం. కొచ్చిలో ఐఏఎస్ విక్రాంత్ను సందర్శించిన రాజ్నాథ్. వచ్చే నెలలో విక్రాంత్ జల పరీక్షలు. 75% దేశీయంగా తయారైన తొలి యుద్ధ వాహన నౌక. సరిహద్దుల్లో చైనా బుల్లెట్. లాసా నుంచి నింజీకి చేరిన బుల్లెట్ ట్రైన్. కొలువుల పేరట కోట్ల రూపాయల బేరాలు. విజయవాడ కార్పొరేషన్లో అధికార పార్టీ నేతల చేతివాటం. 150 మంది ఉద్యోగుల నియామకంలో 3 కోట్ల అవినీతి. ఒక్క ఉద్యోగం 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు బేరాలు. నియోజకవర్గాల వారీగా పంచుకున్న వైసీపీ నేతలు. తెలంగాణ వార్తలు. మరియమ్మ లాకప్ డెట్పై విచారణ జరిపించండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. బాధితురాలు కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం. ఇల్లు 15 లక్షల కూతుళ్లతో చెరో 10 లక్షల సాయం. సిఎస్ డీజీపీలకు కేసీఆర్ ఆదేశం. ఎట్టకేలకు కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్. రాష్ట్రం వచ్చాక ఇదే తొలిసారి. హోటాహోటీగా ప్రగతి భవన్కు బట్టి శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్. వేరువేరుగా పరిహారం వివక్ష కాదా? భూములు ఇల్లు కోల్పోయిన వారిపై సానుభూతి ఏది? ఒంటరి మహిళలు పురుషులకు పూర్తి పరిహారం ఇవ్వండి. చెక్కులు సిద్ధం చేసి 5 జూలైన
కలెక్టర్ ఆఫీసులో పిటిషనర్లకు ఇవ్వండి. తర్వాత విచారణ దాకా ఓళ్లను ఖాళీ చేయించొద్దు, ఇళ్ళు కూల్చేయొద్దు. సాదాసీదాగా తీసుకుంటే ప్రాజెక్ట్ పనులపై స్టే ఆర్డర్ ఇస్తాం. మల్లన్న సాగర్ ముంపు బాధితుల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.